కరోనా వైరస్ మరోసారి తన పంజాను విసురుతోంది రోజురోజుకు యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి తాజాగా తెలంగాణలో కరోనా మరణాలు మొదలయ్యాయి మంగళవారం ఉస్మానియా హాస్పిటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు ఇటు కర్ణాటకలోనూ కరోనా కారణంగా మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి ఏపీలోనూ కరోనాతో కేజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక మహిళ మృతి చెందింది దీంతో ప్రజలు మళ్లీ కరోనా బూచిని చూసి భయంతో వణికిపోతున్నారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై మూడుకు చేరుకుందని తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో వివరాలను తెలిపింది మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నలభై మంది మరణించారు పెరుగుతున్న కోవిడ్ నైన్టీన్ సబ్ వేరియంట్ జేఎన్వన్ కేసులతో ఆందోళన మరింతగా పెరిగింది ఇటు తెలంగాణ రాష్టంలో కూడా కరోనా కలవరపెడుతోంది కొత్త వేరియంట్ కేసులతో పాటు మరణాలు నమోదవుతుండటంతో రాష్ట ప్రజలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పదమూడు వందల ముప్పై మూడు మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది వీరంతా ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఉస్మానియాలో మంగళవారం చనిపోయిన ఇద్దరిలో కరోనా లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు కరోనా కొత్త భయపడుతుంటే రాష్ట్రంలో మాత్రం కరోనా మరణాలు వణుకు పట్టిస్తున్నాయి మరి ముఖ్యంగా హైదరాబాద్ లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి వారం రోజుల్లో హైదరాబాద్ లో నలభై ఐదు కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో మూడు కేసులు బయటపడ్డాయి అయితే నిన్న చనిపోయిన వారు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది తప్ప కొత్త వేరియంట్ కాదని మరోవైపు వైద్యులు చెబుతున్నారు కేసులు పెరిగే సంఖ్యను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు కరోనా లక్షణాలు ఉన్నవారిలో ముగ్గురు ప్రస్తుతం ఉస్మానియాలో ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉస్మానియా హాస్పిటల్లో యాభై గాంధీలో యాభై బెడ్స్ను స్పెషల్గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు